అయ్యో అని లేకుండా అకౌంట్లో మనం చెక్ చేస్తున్నాం. ఎన్ని ఎన్ని రోజులు ఏంటి? 4 నెలలు. 6 నెలలు అయిందా? ఇప్పుడు అంత కాదు అనుకుంటా. ఇప్పుడు అయింది 1 మంత్ ఆగస్ట్. ఇప్పుడు ఆగస్ట్ మొత్తం 6 నెలలు పంట. కానీ ఇది ఒక రెడ్ మార్కులు ఉండిపోయిన గ్రామం. ఇప్పుడు గాంజా విషయంలో అప్పుడు తెలిసో తెలియకో 10 సంవత్సరాల క్రితము 2015 వరకు అంటే దాదాపు 6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ గాంజాయిని మీరు మిర్చిలోనో పత్తిలోనో గాంజాయి కూడా పండించడం జరిగింది. దానివల్ల 5-6 కేసులు అయినాయి. అవి కేసులు అయిన విషయం కూడా ఎవరి మీద ఏందని మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు అంటే ఇది మంచిది కాదని చెప్పడానికి వచ్చాం. అంటే అప్పుడెప్పుడో జరిగింది కదా సార్, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారని మీరు అడగచ్చు. కానీ ఇంకా కూడా అక్కడక్కడ మేము చెక్ చేయట్లేదు. మాకు వేరే పనుల వల్ల, మన ఆబ్కారి వారికి వేరే పనుల వల్ల మేము పూర్తిగా దీని మీద దృష్టి పెట్టలేదు. 250లో 50 మంది బయట జిల్లాలో వాళ్ళు ఉంటే మన వాళ్ళు 200 మంది ఉన్నారు. మన జిల్లా వాస్తవ్యులు వీళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఈ గ్రామస్తులు వచ్చారా రానా? వచ్చారా? వారందరికీ క్లియర్గా చెప్పాం మేము. సార్ గతంలో ఏం జరిగింది అనేది మీరు మర్చిపోండి. దాంట్లో ఏమైనా లాభాలు వస్తాయని మీరు పండించిర్రా, లేకపోతే మీరు దాన్ని తాగటానికి వాడుకోవడానికి పండించిర్రా, ఎట్లా జరిగిందో ఏం జరిగిందో వదిలిపెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది దీని మీద. మీరు ఏదన్నా తప్పు చేస్తే మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద, చదువుకునే పిల్లల మీద కూడా కేసులు అవుతాయి. ఎందుకు కేసులు అవుతాయని మీరు అడగవచ్చు. సార్ మా భర్త చేసిండు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు అడగవచ్చు. ఇప్పుడు మాకు సమాచారం వచ్చింది, ఇప్పుడు సర్పంచ్ గారి ఇంట్లోనే గాంజా ఉందని వచ్చింది. మేము వచ్చేసరికి సర్పంచ్ గారు లేరు అక్కడ. మేము ఏం చేయాలి? ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ మెటీరియల్ ఉంటుంది, ఆ సమాన్ ఉంటుంది, దాంతోపాటు ఆ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుపోవాలి కదా. తీసుకుపోతేనే కదా తర్వాత ఈయన వచ్చేది. అట్లా ఎవరుంటే వాళ్ళని తీసుకుపోవడం, అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా మనం మర్రిపేడలో గుర్రపు తండ అని ఒక విలేజ్ ఉంది, ఒక గ్రామం. ఇప్పుడు మనకి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలను కూడా గ్రామ పంచాయతీలు చేశారు. చేయటం వల్ల మీకు ఇప్పుడు ఇట్లాంటి కార్యదర్శులు, ఇట్లాంటి వయసులో పండించడం కానీ బయట నుండి తీసుకువచ్చి అమ్మడం కానీ దాన్ని వినియోగించడం కానీ చేయమని, మరియు మా గ్రామంలో గుడుంబ తయారీ కానీ అమ్మడం కానీ చేయమని ప్రమాణం చేస్తున్నాము.